యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారు, బాలకృష్ణ గారు ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయింది. మొన్ననే ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది, దాంట్లో మీరు కూడా ఒక భాగం అయ్యారు. అయితే ఇండస్ట్రీలో ఎంతో మంది అతిరథ మహారథులు ఆ ఫంక్షన్ కి హాజరయ్యారు. అందులో హీరోస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే, ఇది నిజమో కాదో నాకు తెలీదు, కాకపోతే బాలకృష్ణ గారికి మీకు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఆయన మిమ్మల్ని పర్సనల్ గా కాల్ చేసి మరి ఇన్వైట్ చేశారు, మీరు వెళ్ళారు. సో ఇవన్నీ మాకు తెలుసు కాబట్టి ఆ విషయం గురించి మిమ్మల్ని అడిగితే కరెక్ట్ ఏమో అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను. సార్, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇంకా కళ్యాణ్ రామ్ గారికి ఇన్విటేషన్ వెళ్ళలేదు అని చెప్పేసి మీడియా మొత్తం కోడే కూస్తుంది, అది ఎంతవరకు నిజం? ఇప్పుడు సోషల్ మీడియాని బాగా మంచిగా ఆడే గ్యాంగ్ ఉంటే కొంతమంది, ఈ కొంతమంది ఇలాంటి లుచ్చా గ్యాంగ్ అనమాట. గాసిప్, ఏ ఆధారం ఉండదు, ఏమి ఉండదు, ఏదో సొల్లు ఏదో పెట్టేసేసి అది ఒక కాంట్రవర్సీ అయితే వాళ్ళకి ఒక ఆనందం, అది సునక ఆనందం అంటారు. అందుకనే వాళ్ళందరినీ సోషల్ మీడియా ఇలా బ్యాడ్గా ఓడేవాళ్ళని నేను ఒక మాట ఎప్పుడు అంటూ ఉంటాను. అమ్మ అబ్బ వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్భకులు వాళ్ళు ఇలాగ మాట్లాడతారు. కనుక ఆ బాపతది అందరికీ పంపించడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ ఊర్లో లేడు, కళ్యాణ్ ఊర్లో లేడు, వాళ్ళిద్దరు బెంగళూరులో కర్ణాటక దగ్గర ఉన్నారు. ఆ పనులు అక్కడ ఉన్నారు షూటింగ్లు వాళ్ళు. మహేష్ బాబు ఫారిన్లో ఉన్నాడు, వెంకటేష్ ఉన్నాడు వచ్చాడు, నాని ఉన్నాడు వచ్చాడు, ప్రభాస్ విష్ణు వచ్చాడు, ప్రభాసు అల్ల నరేష్ వచ్చాడు, హీరోయిన్లు సుహాసిని ఏంటి, సుమత ఏంటి, మా ఉన్నవాళ్ళందరూ వచ్చారు. డైరెక్టర్స్ అందరూ ఆయనతో డైరెక్ట్ చేసిన డైరెక్టర్స్ అందరూ వచ్చారు. ఒకళ్ళిద్దరు చెప్తే ఊళ్ళో లేని వాళ్ళు చెప్తే అట్లా వచ్చిన వాళ్ళు అందరూ వచ్చారు, కానీ వాళ్ళు ఊళ్ళో లేరు. లేని వాళ్ళు ఇప్పుడు చిరంజీవి ముగ్గురు వస్తారు అనుకున్నారు, ఏదో చంద్రబాబు, రేవంత్ రెడ్డి, పవన్ రాలేరు. ఎందుకు రాలేరంటే అర్థం చేసుకోవాలి మనం. అక్కడ వరదలు, ఒక పక్క ఆంధ్రాలో వరదలు జరుగుతున్నాయి, ఇక్కడ తెలంగాణ వానలు పడుతున్నాయి. ఇక్కడ ఆంధ్రాలో వరదలు పడుతూ ఉంటే ప్రజలు అల్లకల్లోలంగా ఉంటే ఆ టైంలో ఇక్కడికి వస్తే ఏమంటారు మీడియా? మీడియా అంటుందనే కాదు, మీడియా అంటుందనే కాకపోయినా ఎథిక్స్ కాస్త ప్రజలు అల్లకల్లోలంగా ఉంటే చీఫ్ మినిస్టర్గా ఉండి బావమరిది ఫంక్షన్కి వచ్చారని అంటారు. అసలు కూడా భావ్యం కూడా కాదు, అందుకని రాలేదు. లాస్ట్ మీట్లో రావాలనుకున్నాను, బట్ లాస్ట్ మీట్లో వద్దనుకున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ వానలు, ఒక పక్క ఎన్కన్స్ట్రక్షన్ కూల్చేసి, అక్కడేమో వెంటనే సినిమా వాళ్ళు ఇది కూల్చేసి మళ్ళీ సినిమా వాళ్ళు ఫంక్షన్కి వచ్చారు అంటారు. సో ఈ సెటైర్లు, ఈ కామెడీలు వద్దు, కాంట్రవర్సీకి అవకాశం ఉందని వాళ్ళు రాలా. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, సో వీళ్ళెవరూ రాలేకపోవడానికి పరిస్థితులు కారణాలు ఉన్నాయి. అంతేకాని పిలవకపోవడం, పవన్ మనాడు బాలయ్య బాబు అందరినీ పిలిచాడు బయట వాళ్ళని. ఇప్పుడు తన మనుషులనే కాకుండా, తన మనుషులు కానీ బయట మనుషులు కూడా తను ఫోన్ చేసి చాలా మందిని పర్సనల్గా పిలిచాడు. తన తరఫున పిలవటమే కాకుండా పౌరుషుని ఫోన్ చేసి అందరికి కార్లు పార్సల్ పంపించడం కానీ అన్నీ నీట్గా చేశాడు. అందరూ కావాలని, ఇది 50 రోజుల ఫంక్షన్, తన ఫంక్షన్ కాదు అసలు. బేసిక్గా ఇట్ ఈస్ నాట్ ది ఫంక్షన్ ఆఫ్ బాలయ్య బాబు, ఇట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అంటే ఏమిటంటే మన ఇండస్ట్రీ గర్వకారణం, ఏ ఇండస్ట్రీలకి లేని గర్వకారణం మన ఇండస్ట్రీకి, అది తెలియ చాటి చెప్పాలి ప్రజలకి. అందుకోసం ఫంక్షన్ ఏంటి, ఎన్టీఆర్ పీరియడ్, ప్రేమ్ నజీర్ పీరియడ్ మలయాళంలో, రాజ్కుమార్ పీరియడ్ కర్ణాటకలో, వీళ్ళ రాజేష్ ఖన్నా పీరియడ్ ఆంధ్రలో, సారీ దీంట్లో, ఇట్లా ఒక్కొక్క ఒక పీరియడ్ ఉంది. సారీ రాజేష్ ఖన్నా కన్నా ఆయన దిలీప్ కుమార్ ఆ సాగా వీళ్ళది అంత, వీళ్ళు కదా స్టార్టింగ్. వీళ్ళు 50 ఏళ్ళు ట్రావెల్ చేయగలిగారు ఆ జనరేషన్. ఆ తర్వాత జనరేషన్లో అలా 50 ఏళ్ళు ట్రావెల్ చేయగలిగిన వాళ్ళు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో లేరు, తను కర్ణాటకలో లేరు. రాజ్కుమార్ తర్వాత అంత స్పాన్ ఆఫ్ ట్రావెల్ చేసిన హీరో లేడు. ప్రేమ్ నజీర్ తర్వాత మలయాళంలో అంత ట్రావెల్ చేసిన హీరో లేడు. రెండో జనరేషన్ లేదు, మన జనరేషన్ హిందీలో లేదు. దేవులక్ కుమార్ అంత సాగా ట్రావెల్ చేసిన 20 ఏళ్ళు 10 ఏళ్ళు, అంత తర్వాత 50 ఏళ్ళు కంటిన్యూస్గా హీరో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వేస్తూ, హీరో అయిపోయినాక వేషాలు వేస్తూ, మా మదర్ తండ్రి వేషం, మా అంకుల్ వేషం వేసి అలా ఉన్నారు. కానీ హీరోగానే కంటిన్యూ వాళ్ళు ఆ నలుగురు ఆ తరం పోయిన తర్వాత రెండో తరంలో మన తెలుగు ఇండస్ట్రీలోనే మళ్ళీ రెండో తరం కూడా 50 ఏళ్ళు స్టామినా హీరోగా ట్రావెల్ చేయగల స్టామినా ఉన్న హీరోలు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. సూపర్. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఉండబోతున్నారు. సో ఇది చాటు చెప్పుకుంటారు, ద క్రెడిబిలిటీ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. తెలుగు ఇండస్ట్రీ నిన్న, నేడు, రేపు ఎప్పటికీ ఇంత స్టామినా ఉన్న హీరోలని ప్రొడ్యూస్ చేయగలిగిన కళమ తల్లి, తెలుగు కళమ తల్లి, అది చాటు చెప్పడం.
సో ఇట్స్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఇండస్ట్రీ. సో దీంట్లో వాళ్ళు రాలేని వాళ్ళు రాలేకపోవచ్చు, కానీ పిల్లకి పుట్టాలి ఏంటి వాళ్ళకి తెలియక ఉండే సులు లాగా సన్నాసం. అంటే సార్ చాలా ఫంక్షన్స్ లో చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ ఫంక్షన్స్ లో చాలా తక్కువగా కనబడుతున్నారు. నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్స్ లో ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే రకరకాల కారణాలు ఉండొచ్చు, ఆయన షూట్స్ లో బిజీగా ఉండుండొచ్చు, లేకపోతే ఇంకేదైనా రీజన్స్ ఉండుండొచ్చు. కాకపోతే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎలా ఉంటున్నారంటే సార్ ఆటోమేటిక్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు కనబడకపోయేసరికి నందమూరి ఫ్యామిలీ ఈ ఫ్యామిలీస్ కి సంబంధించిన ఎటువంటి ఫంక్షన్ లో అయినా ఇన్విటేషన్ వెళ్ళలేదు అనే ఈ ఫ్యాన్స్ ఏంటంటే, ఫ్యాన్స్ అనే మాట ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందంటే ఫెనటిక్స్, ఫెనటిక్స్ నుంచి వచ్చింది ఫ్యాన్స్. ఈ ఫెనటిక్స్ అంటే మూర్ఖులు. ఈ ఫ్యాన్స్ లు అభిమానులు, ఈ ప్రతి హీరోకు ఉన్న ఫ్యాన్స్ లో అభిమానులు అనేవాళ్ళు నిజమైన అభిమానులు. వాళ్ళు ఒక అభిమానులు, వాళ్ళు వాళ్ళేంటి ఆ హీరో గారి యొక్క మంచి పనులని ముందుకు తీసుకెళ్తూ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టాడు, వాళ్ళు బ్లడ్ సప్లై చేసి బ్లడ్ ఇస్తూ ఉండే ఫ్యాన్స్. అలాగే క్యాన్సర్ హాస్పిటల్ నడుపుతున్నాడు బాలయ్య ఫ్యాన్స్ అలాగూ హెల్ప్ చేయటం, క్యాన్సర్ వాళ్ళకి తీసుకొచ్చి హెల్ప్ చేయటం ఇవి చేస్తూ ఉంటారు. అందుట్లో ఈ ఫ్యాన్స్లో ఒక రకం, ఆ రకం మంచి ఫ్యాన్స్. ఈ రెండో రకం ఉంటారు ఇలాంటి దౌర్భాగ్య ఫ్యాన్స్, వీళ్ళు ఫెరటిక్స్ నుంచి మూర్ఖుల నుంచి పుట్టుకొచ్చినారు. వీళ్ళు దేనికైనా ఏదో ఒకటి ఇసుకుతూ ఉంటారు. ఈ సందర్భం ఏంటి, సమయం ఏంటి, ఏ సమయం ఒక ఫంక్షన్లో పిలవ రాకపోతే. గతంలో అట్లాగే అతను తారక రత్న చనిపోయినప్పుడు నేను అక్కడ ఉన్నా, జూనియర్ ఎన్టీఆర్ అందరూ వాళ్ళందరూ ఉన్నారు, మన �ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఎవరు బయట వాళ్ళు వచ్చారు అక్కడికి. బాలకృష్ణ వస్తూ అని వాళ్ళు మాట్లాడటానికి వెళ్ళాడు. నార్మల్గా నువ్వైనా నేనైనా మన ఇంట్లో వాళ్ళని పలకరించుకుంటూ కూర్చుంటామా, బయట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. అదే చేశాడు బాలయ్య. దానికి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయిన బాలయ్య అని పిచ్చవాగుళ్ళు పెద్ద శ్లోకస్తో రాశారు. ఆల్ దిస్ ట్రాష్. ఎక్కడే ఉన్నా సుబ్రహ్మ విష్ చేశారు, అందరినీ వచ్చారు, అందరిని ఇంట్లో వాళ్ళందరినీ, ఇంట్లో వాడు బరాడు కాదు కదా అని అంటానికి ఇంట్లో అనేసి ఎవరో బయట వాళ్ళు వచ్చారు, విజయసాయి రెడ్డి వాళ్ళు వచ్చారు, గబుకుని వెళ్ళాడు. వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. అది కదా మన ఇంటికి వచ్చిన అతిథులు కదా మనం రిసీవ్ చేసి, అదుట్లో అక్కడ సాహు కోసం వచ్చిన పలకరింపులకు వచ్చిన వాళ్ళని నూనెను పలకరి, ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు ఒకటి పలకరించుకుంటావా, బయట వాళ్ళు పలకరించుకుంటారు. అది అలా ఉంటుంది వీళ్ళ ట్రోలింగ్ అంత సెన్స్. సేమ్ శుభ్రంగా ఘనంగా జరిగింది, గర్వంగా అందరినీ గౌరవంగా వాళ్ళ వద్దు వీళ్ళొద్దు అనేది లిస్టులు, ఈ లిస్టులు ఈ ఫంక్షన్లు. ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ చూద్దాం, నొక్కి ఒక్కడిని చూద్ది, బాలయ్య ఫంక్షన్ కాదు ఇది, ఇండస్ట్రీ ఫంక్షన్. ఇండస్ట్రీ ఘనంగా చేసుకోవాల్సిన అవసరం ఉన్న ఫంక్షన్, 10 మందికి లోకానికి చాటి చెప్పవచ్చు మా తెలుగు ఇండస్ట్రీ ఇంత గర్వకారణమైనది. రెండో మళ్ళీ 50 ఏళ్ళు ట్రావెల్ చేయగల ఎన్టీఆర్ నాగేశ్వరరావు కృష్ణలే కాదు, ఆ రెండో తరంలో కూడా మళ్ళీ బాలకృష్ణ, మళ్ళీ మూడో తరానికి కూడా రెడీ అవుతుంది. సో నిన్న నేడు రేపు ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీ అలాంటి ఘనమైన హీరోలను ప్రొడ్యూస్ చేయగలిగడమే చెప్పటం. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.